చాలా సంతోషంగా ఉన్నావు కదా భాను. ఇంట్లో అందరూ నిన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు, దాంతో నీకు కళ్ళు నెత్తికెక్కాయి. నీకు పనిష్మెంట్ ఇవ్వాలి. అంటే ఏం చేయాలి? ఇవి సప్లై వైర్స్. ఇవి ఆ నీటిలో పడ్డాయంటే నీటిలో ఉన్న నీకు పెద్ద షాక్ తగులుతుంది. చూసి వాళ్ళకి ఈ వైర్స్ పొరపాటును తెగిపడ్డాయి అనిపిస్తుంది. నా చేతికి మట్టుంటకుండా నీకు ఎలా షాక్ కొట్టిస్తున్నానో చూస్తూ ఉండు. బను తప్పుకో బను. బను బను కార్తీక్ భాను, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? భాను పార్థు, భాను వాళ్ళు ఎటు వెళ్ళారు చూసావా? కార్తీక్ తీసుకుని భాను లోన్లోకి వెళ్ళింది అత్తయ్య. అవునా, సరే మనం కూడా లోన్లోకి వెళ్దామా పార్థు? సరే పదండి. భాను తప్పుకో. చాంద్రి వెళ్ళి మెయిన్ ఆఫ్ చేయి. కార్తీక్ అక్కడ వైర్ నీళ్ళలో పడింది.
భానుకి షాక్ కొడుతుందేమో అని. అలానే మీరు రిస్క్ చేస్తారండి, మీకేమైనా అయితే ఇంకాపను. అరే ఎప్పుడు ఏదో ఒక తలపి తెస్తూనే ఉంటావు. అయినా మొక్కలకి నీళ్లు పోయడానికి నువ్వేమన్నా తోట మలువా? అయినా పనికి మారిన పనులన్నీ నిన్నెవరు చేయమన్నారు? నీకేమైనా జరిగితే అన్నికెవరు సమాధానం చెప్తారు? ఇప్పుడేం కాలేదు కదమ్మా. ఇంకేం కావాలరా? భాను గానీ నీకు గానీ ఏమైనా అయితే బాధపడేది మేమే కదరా. ఇప్పటికే ఆటల మోసలో పడి ఓ కొడుకుని నేను కోల్పోయాను. ఏళ్ళు గడుస్తున్నా సరే మనసులో బాధ పెరుగుతుంది తప్ప బాధ మాత్రం తరగడం లేదు. అసలే ఒంట్లో బాగోలేని వడివి నువ్వు ఇంత రిస్క్ చేసావు. పొరపాటున కనుక ఏమైనా జరిగితే రే, ఆ ఊహిస్తేనే నాకు భయం వేస్తుందిరా. నువ్వెంత తొందరగా కోరుకుంటావని చెప్పి కళ్ళలో ఒత్తులేసుకుని చూస్తున్నాము. మళ్ళీ మళ్ళీ ఇలా ప్రమాదాల్లో పడుతూ ఉంటే మేము ఎలా తట్టుకోగలం కార్తీక్? అరే అమ్మన్రా, నీ అంత బ్రాడ్గా ఆలోచించలేను. ప్రేమకి మాత్రమే బంధీనవుతాను. లేదత్తయ్య, నేను చూసుకుంటాను. ఇక చాలు భాను, చాలు భాను, చాలు భాను. ఇంతవరకు నువ్వు చూసుకుంది చాలు, చాలు, చాలు. ఇదంతా నీ వల్లే కదా బాను జరిగింది, ఇంకేం చూసుకుంటా? చెప్పడానికైనా సిగ్గుండాలి. ఇక నుంచి కార్తీక్ ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీదే నీలు. అలాగే అంటే నేను చూసుకుంటాను. అంకుల్ కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టు తల్లి. మీరు త్వరగా వస్తే టిఫిన్ వడ్డిస్తాను. ఇప్పుడు వద్దమ్మా. ఓ పంజి, టిఫిన్ కట్టిచ్చేసి ఆఫీస్కి వెళ్ళాక తింటాను. ఇక్కడ ఇలాగే అంటారు, ఆఫీస్కి వెళ్ళాక ఆ వర్క్ లో పడి అసలు తిననే తినరు. తినేసి వెళ్ళండి. వద్దు తల్లి, ఆఫీసులో అర్జెంట్ మీటింగ్ ఉంది. అది అయ్యాక నేను తప్పకుండా తింటాగా. నువ్వైతే బాక్స్ కట్టివు. సరే నేను బాక్స్ కడతాను, మీరు త్వరగా వచ్చేసరే. నువ్వు వచ్చావేంటి అంకుల్? ఎవరొచ్చారో చూడండి. తల్లీ